కేంద్ర ప్రభుత్వానికి వారు చేసే మొండి వైఖరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పని ప్రత్యేక హోదా కోసం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉందో, ప్రత్యేక హోదా సంజీవిని అని చెప్పని మొదటి నుంచి పోరాడుతూ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేవలం అది తప్పిదోవ పట్టించడానికి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పండి తీసుకుంటున్నాడు, ఇవాళేమో నాకు వచ్చి స్పెషల్ ప్యాకేజ్ వచ్చి ప్రత్యేక హోదా కావాలని చెప్పన్నాడు. ఒకప్పుడు ప్రత్యేక హోదా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు అందరూ కలిసికట్టుగా ధర్నాలు చేస్తే, ఉద్యమం చేస్తే కేసులు కట్టారు. చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సరే ఆ కేసులైనా ఏదైతే కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రజల మీద పెట్టారో అవన్నీ తీసేయాల్సిన అవసరం కూడా చంద్రబాబు మీద ఉంది. మొన్న అవిశ్వాస తీర్మానం చెప్పని కొత్త డ్రామా మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు ఎవరు పెద్ద నటుడు అని చెప్పని నిరూపించుకోవడానికి తప్ప వేరేదని చెప్పంటూ ఏమీ లేదు. ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, 5 కోట్ల ప్రజల్ని మోసం చేయడానికి తప్ప వేరే కారణం అంటూ ఏమీ లేదు. అది ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి సంజీవని అని మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల దాకా కూడా ఇదే మా మేనిఫెస్టోగా పెట్టుకుని ప్రజల్లో కూడా వెళ్తామని చెప్పని కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ అది కాదండి, ఇవాళ నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అరెస్టులు చేస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడ బంద్ చేస్తుంటే. ఆఖరికి ప్రైవేట్ స్కూల్ సంస్థలు కూడా అంటే ఇవాళ సెలవు ఇవ్వడం జరిగింది. కనీసం స్కూల్ యాజమానికి ఉన్నంత బుద్ధి జ్ఞానం కూడా ముఖ్యమంత్రి లేకపోవడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారని చెప్పని ప్రజలు బాధపడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతరు ఫోరంలు ఉన్నాయి, ఎవరైతే ప్రత్యేక హోదా కోసం సాధన సమితి ఉన్నారో వాళ్ళందరితో కలిసికట్టుగా ఏ రకమైన ఉద్యమం కూడా ముందు తీసుకెళ్తామని కూడా చెప్తా ఉన్నాం. మేము అది కాదు, ఎవరు వచ్చినా రాకపోయినా సరే వాళ్ళు ముందుకు వస్తా అంటే వాళ్ళు స్వాగతిస్తా ఉన్నాం. ఇవాళ కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలే రాజీనామా చేశారు, అది చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాజీనామాలు చేయటమే కాకుండా వాటి ఆమోదించడం కూడా చేసుకోవడం జరిగింది. అది కనీసం ఏమాత్రం ఇది లేకుండా ఒక రోజు పాటు చెప్పాను కదా ఎవరు గొప్ప నటుడు అని చెప్పని, నరేంద్ర మోడీ గొప్ప నటుడా లేదని చెప్పంటే తెలుగుదేశం ఎంపీలు గొప్ప నటుల్లా అని చెప్పని చెప్పి చూపించుకోవడం తప్ప వేరేదని చెప్పంటే అవిశ్వాస తీర్మానం దేనికి ఉపయోగపడలేదు. ప్రత్యేక హోదా కలుపుకోవాల్సిన బాధ్యత ప్రజలను కలుపుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రజలతో కలిసికట్టుగా పోరాటం చేస్తూనే ఉంటాం. ఎవరిని ప్రత్యేక హోదా కోసం ఎవరైతే ముందుకు వస్తారో ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పని లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్య కాబట్టి అది, ఇది ఒక పార్టీ సమస్య కానీ కదా, ఇది ఇది ప్రజల సమస్య కాబట్టి అందరు కలుపుకుని తీసుకెళ్ళాలి. మా పార్టీ వాళ్ళకి దీని గురించి దీని అవసరం ఏంటో తెలుసు కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్తు దీనికి భవిష్యత్ తరానికి ఎంత ఉపయోగపడుతుందో తెలుసు కాబట్టి గత 4 సంవత్సరాల పైగా కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పని అంటున్న ఏకైక పార్టీ అది ఏదని అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాకా. Down, down, BDP!
గమనించాల్సిన అవసరం.